కల్లడ గ్రామానికి 113 పెన్షన్లు మంజూరు కాబడినవి. వాటిని మరిని పంపిణీ చేసుకునే కార్యక్రమం ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చే ప్లస్ వచ్చిన రంగన్న గారికి కృతజ్ఞతలు. వారు ఆరంభించారుగా कुमार चेयरपर्सन राव वसंत सुरेश स्थानिक सरपंच महेश्वर राव चेयरमैन श्रीमति नक्का रविंद्र रेड्डी गारी मंडल प्रेसिडेंट बाल मुकुंदन गारी एमपी राजेंद्र प्रसाद गारी శశికళ సార్ ఒకసారి ఇక్కడ చూడండి గౌరవ సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని 10 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చాక మౌనిక గారికి తిరుపతికి లింగమ్మకు మౌనిక రెండు లేదు బి మౌనిక పంచమ్మకు 24000 వచ్చాయి రమేష్ ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ 113 పెన్షన్లు ఇవ్వడానికి రావడానికి ఎంతో సహకరించిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లాంటి అవకాశాలు ముందు ముందు చాలా వస్తాయి. మనం అందరం వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు, రానోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రానోళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ ఖచ్చితంగా అర్హులందరికీ ఈ తెరాస ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మనం అందరం కూడా సహృదయంతో ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన స్థానిక సర్పంచ్ గారికి కృతజ్ఞతలు. రాజు గారికి, సర్పంచ్ మహేశ్వరరావు, ఎంపీడీసీ పరశురామ్ గౌడ్ గారికి, మాజీ సింగిల్ విండో ప్రస్తుత సింగిల్ విండో సందీప్ రావు నారాయణ రెడ్డి గారికి, కల్లడ మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణరావు గారికి వేదికను అలంకరించిన 50 వచ్చినాయి. దగ్గర దగ్గర నెలకు 16 లక్షల రూపాయలు ఒక కల్లడ గ్రామానికి వస్తున్నాయి. అట్లనే 30 గ్రామాలలో ఎన్ని రావాలి? కేసీఆర్ ఎంత పథకం అంటే ఇది ఆసర పెన్షన్ ముసరి వాళ్లకు మాకు పెద్ద కొడుకు లెక్క భావిస్తున్నారు కేసీఆర్ను. అట్లే వీడోళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కూడా దీనికి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ఇట్లనే ఇంకా రాని వాళ్ళు కూడా కొద్ది కాలంలో 5-6 నెలలు 7 ఏళ్ళు లోపల కడమ వాళ్ళకు కూడా వస్తుంది. ఏం బాధపడద్దు. ఇటు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి నా వెళ్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాలు ఇది ఒకటే కాదు. మనకు ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఈ ఉన్న పరిస్థితులలో ఇంత నెరవేరుస్తూ 113 మంది కాదు మన మండల్లో 2400 మందికి పెన్షన్లు కొత్తగా రావడం జరిగింది. ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మనం ఎలక్షన్లకు పోకముందే ఒక 1-2 నెలల అవి కూడా మన సారు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీటింగ్ తీసుకొని అందరికీ వస్తాయి, ఎవరు కూడా నిరాశ పడద్దు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న మన గవర్నమెంట్ను ప్రజలందరూ దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతున్నాను. ఆసర పెన్షన్లను కల్లెడ గ్రామం నుండి అతిపెద్ద గ్రామం ఇక్కడ ఉన్న వారందరి ఆశీస్సులతోటి సంజయన గారికి అధిక మెజారిటీ ఇచ్చారు కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా మీ ఆశీస్సులతోటి నన్ను జడ్పీసీ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా గెలిపించారు కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీ ఆదరణతోటి గెలిచినాం కాబట్టి ఈరోజు సంజయన గారు మొట్టమొదటిగా కల్లడ గ్రామం నుంచే మనం ప్రారంభించాలి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు, సంజయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు
ఎమ్మెల్యేలు నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు ప్రజల కోసం మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా ప్రారంభించాలి అనడం మన జైత్యాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మనందరికీ కూడా సంతోషదాయకం ఈ రోజు కల్లెడ గ్రామం అతిపెద్ద గ్రామం దీంట్లో జనాభా ప్రాతిపదికన 21% ఆధారంగా తీసుకొని మీకు దాదాపు 730 ఆసన పెన్షన్లను సంజయన గారు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రణాళికబద్ధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ముందే సూచించి ఈ విధంగా ఈరోజు మీ యొక్క ఓన్లీ ఒక గ్రామానికి నెలకు 14 లక్షల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి 1,68 లక్షల రూపాయలు ఓన్లీ కల్లెడ గ్రామానికి వస్తున్నాయి అంతకుముందు 150 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 లాస్ట్ అవి ఎక్కడికి ఏ మూల పెట్టినా సరిపోయిపోయి కాదు ఈరోజు వృద్ధులకు కావచ్చు భర్త లేని మహిళలకు కావచ్చు బీడీ కార్మికులకు కావచ్చు ఈ విధంగా అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి కొడుకు కోడలు ఇవ్వకున్నా కూడా మీ చేతిలో ఒక 2016 ఉన్నాయంటే చిన్న మీ బిడ్డింటి కోడానికి బస్ కిరాయి కూడా లేని పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఏదన్నా చిన్న సామాన్ తీసుకొచ్చుకొని తిందామన్నా లేదంటే ఒక కోడిగుడ్డు తీసుకొచ్చుకొని అండుకొని తిందామన్నా కూడా పైసలు లేని పరిస్థితి కాబట్టి మీ అందరూ కూడా ఆత్మగౌరవంతో మంచి ఆరోగ్యంగా మానసికంగా కూడా మీరందరూ మంచిగా ఉండాలని ఈరోజు కేసీఆర్ గారు ఏకంగా 1,000 నుంచి 2,016 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు సంజయన గారు ఆళ్ళు కావచ్చు మోటార్ సైకిళ్ళు కావచ్చు వారికి ఇబ్బంది కలగకుండా అవి మోపెడ్స్ కావచ్చు అన్నీ కూడా ఇచ్చి ఈరోజు సబ్బండ కుల వర్గాలు అన్నీ కూడా సమానంగా బతకాలి పేదవాళ్ళ నుంచి ధనిక వర్గాల వరకు కూడా అందరూ సమాన దృష్టితో బతకాలని ఈరోజు దేశానికి ఆదర్శమైన దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు మరి ఎస్సీలో అనంటే అణగారిన వర్గాలు వాళ్ళు అక్కడితోనే సమాప్తమైపోతారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎందుకు అక్కడితో ఆగాలి మనం ఏదో కొద్ది ఆసరా కల్పిస్తే ఈరోజు వాళ్ళు కూడా ఉన్నత వర్గాలకు సమానంగా వారి జీవితాల్లో వారి కుటుంబంలో ఒక వెలుగు నింపాలని చెప్పేసి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా ఇక్కడనే గడిచిపోతాయి కల్లెడల ఇంకా 4 గ్రామాలు సంజయన గారు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ పెన్షన్లు ఊరికే రాలేవు మరి గత ప్రభుత్వాలు ఇవ్వలేవు ఈ ప్రభుత్వం ఇస్తున్నదంటే మీ మంచి కోసం మీ శ్రేయస్సు కోసం మీ అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి సంతోషంగా బతకాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మన సంజయన్న గారు మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఎవరు ఎలిజిబుల్ అయితే ఎవరికి ఆపద వచ్చినా కూడా ముందుండి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మనకు అనారోగ్య బారిన పడితే కంటి ఆపరేషన్లు కూడా సంజయన గారు మీ గ్రామం కాదు నియోజకవర్గం మొత్తం జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఉచితంగా ఆపరేషన్లు వేస్తున్నారు మరి కంటి ఆపరేషన్ కావాలంటే మినిమం 20-25 ఏళ్ళు కావాలి మరి ఇంటికి వచ్చే వరకు కూడా మందులతోటి ఫుడ్తోటి అటువంటిది ఒక రూపాయి సింగిల్ నయా పైసా లేకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు తీసుకొని వెళ్ళి ఫలానా వాళ్లకు కన్ను మంచిగా లేదంటే చూడంగానే అసలు నేను ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటా పేపర్ చూడంగానే ఇది బాగలేదని చెప్పేసి అంటారు అంతే అంత ఆరోగ్యం పట్ల మరి మా నియోజకవర్గ ప్రజలు రాజకీయం చేసుకోవచ్చు అటు ఆపరేషన్లు వేసుకుంటే పైసలు వస్తాయి కాకపోతే సేవ చేయాలనే దృక్పథం ఉన్న నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎల్లప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన నాయకుడు మన సంజయ్ అన్న గారిని మేమందరం కూడా మీ ఆశీర్వాదంతో గెలిచినాం కాబట్టి ఎప్పటికి కూడా ఇదే ఆదరణ ఉండాలి ఎవరు వచ్చినా కూడా మీరు ఎవరి మాటలు వినద్దు ఏ గుర్తు అయినా కారు గుర్తు కేసీఆర్కే మా ఓటు అని చెప్పే విధంగా తిప్పికొట్టే విధంగా మీరు అందరూ ఉండాలి కాబట్టి మనకు అన్నం పెట్టే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన సంజయన గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞాభివందనాలు థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ గత కొన్ని రోజులుగా ఈ పెన్షన్ల విషయంలో కష్టపడుతున్న మా జిల్లా మరి అట్లనే ఈ ఊర్లో రైతు బంధు విషయంలో దాదాపు కల్లెడ కాడ 700 మంది రైతుల్లో 690 లెక్క పెడితే ఒక్కొక్క పంటకు దగ్గర 65 లక్షల రూపాయలు వస్తున్నాయి ఇట్లా 9 సార్లు వచ్చినాయి అంటే దగ్గర 6 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయి ఎనకటలో మాట్లాడక నిన్న ఎనకట
తాతలు తాతలు నాటకాలు పెడితే మనకు భూమిస్తూ వసూలు చేస్తారు. శుక్రవారం వసూలు చేసుకోపోరు తహసీల్ వసూలు అందరూ. మరి తాతలు నాటకాలు తహసీల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక తహసీల్ మాఫే కాదు, ఉల్టా ఎకరానికి 10,000 ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎక్కడా లేదు. ఆ రైతే చనిపోతాడు. మా అవ్వలు ఉంటారు, ఎవరెవరు ఆడబిడ్డలు ఉంటారు, 60 ఏళ్ళ లోపల చనిపోతారు. ఏం కావాలి ఆ కుటుంబం? ఈ ఊర్లో 17 మంది చనిపోయారు. అట్లా పేర్లు అన్నీ ఉన్నాయి. 17 రూపాయలు ఇవ్వకపోదు. అప్పులో పాలేంటంటే 1 లక్ష ఇచ్చేటందుకు ఓ ముగ్గురు పేదది కారు రావాలి. బాకీ వాళ్ళు ఇచ్చారు. సత్యం ఇచ్చిన అంటే ముందు సత్యనిటికి సత్యను వెతికిచ్చిన ఎంత పిచ్చి వసూలు చేసిన ఆయన మీద కేసు. లేదా రాజన్ ఇచ్చేది రాజన్న మీద. ఇవన్నీ వేసి 1 లక్ష రూపాయలకి వెళ్ళి అంతో ఇంతో బాగట్టి మిగిలిన 10-20 వేల చేతిలో పెడదురు. ఈ తిరగంగా తిరగంగా ఏడాదికి ఇవ్వకి ఇంకో 10,000 ఒడుసు. ఇప్పుడు ఈ 17 మంది ఎవరైతున్నారో వాళ్ళ పేర్లన్నీ నోటుకుంటే టైం లేదు. ఓటర్ పేరు ఇస్తారు గంగా చలపతి, ఇంకా మనోహర్ రావు గంగా చలపతిని అడుగురు. వాళ్ళ భార్య గాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. దశరథ రెడ్డి భార్య గాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాని ఏదన్నా ఆఫీస్కి పోవాల్సి వచ్చిందా? సెక్రటరీ చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏవో మేడం ఏది? మా ఏవో గారు ఈ అమ్మ కంప్యూటర్ లెక్కిచ్చింది. రామ్మ నువ్వు ఎక్కిస్తారు కదా 5 లక్షలు వచ్చాయి. దశరథ రెడ్డికి కావచ్చు, తిరుపతికి కావచ్చు, మనోహర్ కావచ్చు, ఇట్లా 17 మందికి ఇస్తుందా? విషయంలో చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాకముందు 4,000 కోట్ల బాకీ పెట్టిపోయారు. ఒక్క మన జిల్లాది లెక్కదిస్తే జగిత్యాల జిల్లాది 135 కోట్ల రూపాయలు పాత బాకీ మన ప్రభుత్వం కట్టింది పిల్లగాలు చదివించుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే రాజేష్ ఎప్పుడు చదివినా డిగ్రీ 2012లో ఆ బాకీ కూడా మన సర్కారే కట్టింది. ఆ 12కి అయిపోయిందని నీదమ్మా నీది ఏం చదివినావు? అరే భూపాల్ పేర్లు ఏం చదివినావు? ఎప్పుడైపోయింది? బాగుంది అప్పుడు లేదు. ఈ రకంగా కొత్త పిల్లలు ఉన్నారా? డాక్టర్ అమ్మ జీతం కూడా అడుగురు ఎంత ఇచ్చారు. ప్రభుత్వం వస్తే డబల్ కాలే అయింది. నిజంగా లాగా అడిగి అది చేస్తున్నా. అది ఏంటి డాక్టర్? అంటే ఈ రకంగా అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ పెన్షన్లు మీరు అడుగురి. అంతకుముందు సర్పంచ్ ఉన్నారు సత్యన్న, మహేశ్వరరావు, మా ఎంపీటీసీ రాజన్న పరిశ్రమ కాకముందు కూడా నడిగి వచ్చారు. వాళ్ళ టైంలో ఇదే గ్రామ పంచాయతీలు ఎన్ని పెన్షన్లు వస్తుండే? నెలకు 8,000 వస్తుండే. వేలే 8,000 వచ్చారు. కానీ ఇవాళ అదృష్టవంతులు మేమంతా, నేను కావచ్చు, ఈ వేదిక ఉన్న అందరం, మీరు కూడా లక్షలు. ఈ అచ్చే మొన్నటిదాకా నెలకు 13,30,000 అచ్చే నెలకి వెళ్ళి 15 లక్షలు ఇవ్వ మంచం అవుతుంది మీ బ్యాంకులలో మీ అకౌంట్లోకి వస్తాయి. ఇలా కాడిస్తున్నాం ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి మీ అకౌంట్లో బ్యాంకులకు వస్తాయి. ఏడికి తిరిగే పని లేదు. మరి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తారు. ఇందులో ఇంతకుముందు కూడా చెప్పారు కొద్దిమందికి తప్పిపోయిన మాట వాస్తవం. అయితే కొందరు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. ఓ ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నప్పుడు, 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నప్పుడు, కొత్త 10 లక్షలు ఇస్తున్నప్పుడు, ఏకదమ్ నాకు ఇంత పెద్ద చేసే వరకు ఒక్క నా కోట్లేశ్వర వాళ్ళకి ఇప్పుడు 10,000 వచ్చాయి. 10,000 మందికి వచ్చినాయి కొత్తగా. 10,000 మందికి వస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కొందరు చచ్చిపోయిన వాళ్ళకి వచ్చినాయి కారెంట్లు, అవి ఆపుతాం. కొందరి రాలేదు, మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం. ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాని వాళ్ళు కూడా కొద్ది ఓపిక పట్టదు. అట్లే మా బీడీ కార్మికులు మీ పిల్లగాళ్ళు ఉన్నారు. మీ ఇళ్ళలో బీడీలు చేసే వాళ్ళు మీరు ఏరు, కానీ బీడీలు చేసే పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళు చేతుల్లో పట్టున్నారు. అయ్యో బీడీలు చేసే వాళ్ళు ఇద్దే మంది ఉన్నారా? బాగాలే ఉన్నారు. నెలకేస్తా రెండు ఉన్నారా? చెల్లె ఎన్ని లెక్కలు చెప్తున్నావు? 10-12 ఎలకలు వచ్చింది. నీకు తెలంగాణ రాకముందు 1 రూపాయి వచ్చింది ఆ పింఛన్? ఇప్పుడు వస్తుందా? చూడు ఎంత వచ్చినాయి ఎరికేరా? మొత్తం ఎంత వచ్చి ఉంటుంది నీకు? 134,000 వచ్చినాయి. 134,000
మంచి చిన్న సిట్టి కట్టుకుంటే లక్ష అరవై వేలు అవుతుంది. అలా సార్ దాచుకోమన్నా బంగారం కొట్టుకున్నా ఆ బంగారం ధర కూడా పెరిగింది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నది. మీరందరూ కూడా ఇంత ఓపిక ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా లక్ష్మీనారాయణ సార్కు, మా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీ గారికి, అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నా. జై జై.